చైనా పురాణాల్లో పిల్లల పుస్తకాల్లో మాత్రమే కనిపించే డ్రాగన్ జీవులు నిజంగానే ఉన్నాయని తేలింది ఈ ప్రపంచం అద్భుతమైనదని మరోసారి నిరూపించింది అయితే చైనా పురాణాల్లో ప్రజలను రక్షిస్తూ గాల్లో ఎగురుతూ నోటి ద్వారా నిప్పులు కక్కే డ్రాగన్లు ఇవి కావు ఇవి ఒక రకమైన శేలమడర్లు ఎంతో పురాతమైన డ్రాగన్ల జాతికి చెందినవి అచ్చం చైనా డ్రాగన్లాగే ఉంటాయి స్లోవేనియాలోని పోస్తోజ్నా గుహలో వీటిని గుర్తించారు ఆడశాలమండర్ రెండు వేల పదహారులో ఓ ఎక్వేరియంలో మొత్తం అరవై నాలుగు గుడ్లు పెట్టింది వాటిని ల్యాబ్కి తరలించి పొదిగించారు వాటిలో ఇరవై రెండు అయ్యాయి వాటిలో కొన్ని మాత్రమే బతికాయి నాలుగేళ్లుగా ఆ జీవులను జాగ్రత్తగా గుహలో నీటిలో ఉంచారు వాటిని అప్పుడప్పుడు గుహ సిబ్బంది గమనించేవాళ్లు ఇప్పుడు ఆ గుహను పర్యాటకుల కోసం తెరుస్తున్నారు రోజూ ముప్పై మందిని అనుమతిస్తున్నారు బేబీ డ్రాగన్ను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు ఈ జీవులు వందేళ్ల దాకా బతకగలవు తమ జీవితమంతా నీటిలోనే ఉంటాయి గుహలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అక్వేరియంలో మూడు పిల్లల్ని పర్యాటకులు చూసేందుకు ఉంచారు కొన్ని శతాబ్దాలుగా ఈ గుహకు బయోడైవర్సిటీ పరంగా మంచి పేరుంది ఇక్కడ రకరకాల జీవులు పుట్టగలుగుతున్నాయి వాటిలో ఈ బేబీ డ్రాగన్ అద్భుతం అంటున్నారు సైంటిస్టులు ఇవి భూమిపైకి రావడం ఎంతో ఆనందం కలుగుతోందని ఈ డ్రాగన్ను పుట్టించిన ల్యాబ్ నిర్వాహకుడు కజ్జా డోలెంగ్ తెలిపారు గుడ్లను జాగ్రత్తగా ఉంచుతూ ఎంతో బాధ్యతగా మెలిగినట్లు ఆయన తెలిపారు తమ కృషికి తగిన ఫలితం ఇప్పుడు దక్కుతోందని అంటున్నారు